దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి ఇప్పుడు 40వ ఎపిసోడ్లోకి వచ్చినట్టు ఉన్నాం. ఎపిసోడ్లో చెప్పింది ఏంటి అంటే, నా మిత్రుడు అనేకమైన అడిగినటువంటి అనేక ప్రశ్నలకి నేను సమాధానం చెప్పిన విధానం చూపాను. ఆఖరి ప్రశ్న ఆయన వేసింది ఏంటి అంటే, ఈ సువార్త ప్రకటన ఏంటి ఇలా అంత మరి రాజకీయ పార్టీలు ఎలా అయితే హోరెత్తిస్తాయో అలా వీరు సువార్త ప్రకటన చేస్తున్నారు. దేవుడికి సువార్త ప్రకటించవలసి ఇంతగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పి ప్రశ్నించినప్పుడు, నేను ఉంది, అది ఎవరైతే చేయరో, ఎవరైతే సువార్త ప్రకటించరో వారు అందరి గురించి బాధ్యత తీసుకోవట్లేదని రుజువు అవుతుంది. ఈ దేవుడు ఈ ప్రపంచం అందరి గురించి బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి అందరికీ సువార్త ప్రకటించమన్నాడు. ఇది ఒకటే పాయింటు అని నేను చెప్పడం జరిగింది. దేవుడు ఏమి ఆదేశించాడు? ఇది ఆదేశించాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి చెప్పాను. చెప్తే వారు ఎవరైతే, మరి దీంట్లో బలవంతం కూడా ఏం లేదు, నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు రక్షింపబడతాడు, నమ్మలేదు వెళ్ళిపో. ఆయన ఏమి దీంట్లో బలవంతం లేదు, నమ్మి బాప్తిజం తీసుకుంటే రక్షింపబడతాడు, మరి నమ్మలేదు ఆయనకి శిక్ష యథావిధిగానే రాయబడి ఉంది కాబట్టి శిక్షకే వెళ్ళిపోతాడు. అప్పుడే చెప్పాను అసలు రక్షణ అంటే ఏంటి, శిక్ష అంటే ఏమి లేదు. ఇక్కడ ఈ జీవితకాలం దేవుడు అన్ని సంవత్సరాలు అయితే ఆయుష్ ఇచ్చాడో అన్ని సంవత్సరాలు మనం బతుకుతాం. యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా సృష్టికర్త ఆయన ముందుగానే నిర్ణయించి మనం ఈ లోకానికి పంపినప్పుడు ఎవరి ఆయుష్ ఎంత అనే రాసిపెట్టాడు. దాంట్లో నువ్వు నరకానికి వెళ్ళటానికి సరిపోయిన క్రియలు చేస్తావో, నువ్వు పరలోకానికి వెళ్తా సరిపోయే క్రియలు చేస్తావో అది నీ మీదే పెట్టాడు. ఆ జీతం నువ్వే సంపాదించుకోమన్నాడు. అది నీకు కావలసిన బోధ జ్ఞానం నీకు ఏర్పాటు కాబట్టి అది బాధ్యత మన మీదే ఉంది. నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం, ఇది అని చెప్పడం జరిగింది. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాల్లో కూడా దీని గురించి దేవుడే ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది మార్కు సువార్త, ఈ మత్తయి సువార్తలు ఏమన్నాడో మీకు చెప్తాను. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. దేవుడికి యేసుప్రభుకి పరలోకమందు భూలోకం మీద సర్వాధికారం ఉంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనను వారికి బోధించుడి. ఇది పదం. ఇక్కడ చూడండి, దేవుడు, మనం చాలామంది అంటుంటారు దేవుడు ఒక్కడే కదా, తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి, పరిశుద్ధాత్మ ఏంటి, త్రియేక దేవుడు ఏంటి అని అంటే, బైబిల్లో ఉంది, దేవుడు చెప్పాడు మీరు బాప్తిజం ఇచ్చేప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ యొక్క నామంలో అన్నాడంటే త్రియేక దేవుడు అని దేవుడు చెప్పాడు. ఈ ముగ్గురు నామంలో చెప్పమన్నాడు, అంటే యేసు ప్రభు నామంలో కానీ యెహోవా నామంలో అని కానీ పరిశుద్ధాత్మ నామంలో అని కాదు, ఈ ముగ్గురు నామంలో చెప్పినాడు. ముగ్గురు ఎప్పుడు కలిసి ఉంటారు కాబట్టి ఈ యొక్క త్రియేక దేవుడు అనే పదం ఎక్కడుంది అని అంటే, త్రియేక అని చెప్పకపోవచ్చు కానీ ఆయనే చెప్పాడు ఈ ముగ్గురు పేర్లు, ఈ ముగ్గురు పేర్లలో మీరు బాప్తిజం అంటే ఉన్న దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు, దేవుడిలో దేవుడు ఒక్కడే, ఆయనలో ముగ్గురు ఉన్నారు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ. కాబట్టి ఆ ఒక్క దేవుడు ఇలా చేస్తూ మీరు ఏం చేయాలట, వారికి బాప్తిజం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ గైకరణలో వారికి బోధించడు. ఇది పరిస్థితి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు ఇక చాలు, మీరు వచ్చిందే చాలు, అన్నీ వచ్చేస్తాయి అని చెప్పమల్లా, నేను ఏమేమైతే చెప్పానో అవన్నీ బోధించండి వాళ్ళకి అన్నాడు. బోధించాలి, ఏం బోధించాలి, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి వీల్లేదు అని బోధించాలి. అంతేగాని మీరు వచ్చేస్తే అది అయిపోద్ది ఇది అయిపోద్ది ఏం కుదరదు, నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్పమన్నాడు. ఇది ధర్మం కదా, అసలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ప్రభువుని నమ్మితే అంత అయిపోద్దా, లేదు ఏం చేయాలో మన క్రియలు మారు మనసు ఇవన్నీ చెప్పండి వాళ్ళకి అన్నాడు. అంటే అవి చేస్తేనే నిజంగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి, ఇది ధర్మంగా లేదా మనకి, ఇది అంత సులువైన మార్గమా, కాదు. వాళ్ళకి ఏమేం చేయాలో మీరు చెప్పండి, వాళ్ళన్నిటినీ వాటినన్నీ గైకొనాలి, మళ్ళీ నేను చెప్పేస్తే విని వదిలేసేయడం కాదు, వాటినన్నిటినీ గైకొనవలను వారికి బోధించుడి, మీరు ఆచరించాలి అని చెప్పాను. కాబట్టి దేవుడు ఈ వాక్యాల ద్వారా సువార్త అందరికీ ప్రకటించమని ఆదేశించాడు.
దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞని మేము పాటిస్తాం. ఇది ధర్మం అని ఇదివరకు ఎపిసోడ్లోనే చెప్పాను. ఎవరైతే సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటారో ఆయన సృష్టికర్త, అందరి ఎడల బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. ఎవరైతే ఈ పని చేయమని చెప్పరో వాళ్ళు సృష్టికర్త గారు, ప్రపంచమంతా ఆయన కింద గురించి ఆయన బాధ్యత తీసుకోవట్లేదు అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఈ సర్వ సృష్టికి ఆయన బోధించమన్నారు కాబట్టి బోధిస్తూ ఉన్నాం, కానీ ఏదో ఊరికినే చేయటం లేదు అని చెప్పడం జరిగింది. యెహెజ్కేల్ గ్రంథం 3:17-21 వరకు ఇలా చెప్పబడింది. ఇది విస్తారంగా మీకు చెప్తాను, ఎందుకంటే దీనికి సరైన సమాధానం మీ దగ్గర ఉండాలి. ఎవరైనా కూడా ఎందుకు అందరికి సువార్త ప్రకటిస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, మీరు జనరల్గా ఇప్పటి వరకు మనకు తెలిసినట్టే దేవుడు చేయమన్నాడు చేస్తూనే ఉంటాం. కానీ దేవుడు అది ఒకటే కాదు, ఇంకా చాలా చెప్పాడు మనకి, మనకి క్రైస్తవులకి చాలా చెప్పాడు. ఆ విషయాలు వింటే అన్యజనులకు కూడా ఈయనే నిజమైన దేవుడై ఉంటాడు, ఈయన నిజంగా సృష్టికర్తే, ఈయన నిజంగా న్యాయవంతుడే అని అన్యజనులకు కూడా తెలుస్తుంది. ఊరికే ఆయన ప్రచారం చేయమన్నారు, సువార్త ప్రకటించమన్నారు, మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అని అంటే వాళ్ళకి అంత అర్థం కాదు. కానీ ఈ వాక్యం మీరు కానీ తెలిసి ఉంటే, ఈ వాక్యాలు చెప్తే అన్యజనులు కూడా ఈయన నిజంగా సృష్టికర్త, ఈయన నిజమైన దేవుడు అని గ్రహించే అవకాశం ఉంది. సరే, గ్రహించిన వారు కొంతమంది ఉంటారు, అది మనకన్నా అవసరం. కానీ అటువంటి ఇంపార్టెంట్ వాక్యాలు మరి మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను, మీరు దీంతో బలపడండి. యెహెజ్కేల్ గ్రంథం 3:17-21 ఇలా చెప్పాడు. నరపుత్రుడా, ఇజ్రాయేలులకు కావలిగా నేను నియమించి ఉన్నాను. ఎవరికి? యెహెజ్కేల్ గారిని. యెహెజ్కేల్ గారిని ఇప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారంలో రాకముందు 597 సంవత్సరాల క్రితం ఈ యొక్క యెహెజ్కేల్ అనేటువంటి ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయనకి ఆజ్ఞాపించింది, ఇది ఆయనకి చెప్పింది. ఇది ఏంటి అంటే, నరపుత్రుడా, ఇజ్రాయేల్కు కావలిగా నేను నియమించి ఉన్నాను. ఇజ్రాయేల్కు కావలిగా నేను నియమించి ఉన్నాను కదా అన్నారు కదా, మరి అన్యజనులుగా వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు కాదుగా అంటే, అప్పటికి ఇజ్రాయేల్ వారికే కావలిగానే అప్పటికి ఆ ప్రవక్త నియమింపబడ్డాడు. అప్పటికి వాళ్ళకే ఆ సువార్త. కానీ యేసు ప్రభు వారు వెళుతూ చెప్పిన మాటలు, ఆయన యొక్క శిలువయాగం అయిపోయిన తర్వాత చెప్పిన మాట అంటే, సర్వసృష్టికి వెళ్ళమన్నాడు. ఈ సర్వసృష్టికి వెళ్ళి చెప్పమన్నటువంటి ఆ యొక్క సువార్త ఏంటి అంటే, ఇదే అప్పుడు మొట్టమొదటగా ముందుగా ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నామో మనకందరికి కూడా చెప్పమని యేసు ప్రభు వారు చెప్పారు. ఎందుకంటే అప్పుడు మనమంతా కూడా ఆత్మీయ ఇజ్రాయేల్గా మనం మార్చబడిపోయాము. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళకి ఏ మతము, ఏ కులము, ఏ సంబంధము లేదు. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క బిడ్డలు. ఆ యొక్క యెహెజ్కేల్ గారికి ఇచ్చినటువంటి దర్శనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నరపుత్రుడా, ఇజ్రాయేలు కావలిగా నేను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చెయ్యి. అవశ్యముగా నీవు మరణం అవ్వదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలనని వారిని హెచ్చరిక చేయకు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదుని. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును కానీ నీవు తప్పించుకుందువు అని. అంటే దీన్ని సింప్లిఫై చేసేసి రెండు మాటల్లో మీకు చెప్తా, ఇజ్రాయేల్ ప్రజలకి నేను దేవుణ్ణని నువ్వు ప్రకటించు, నేను ఇచ్చిన ఆజ్ఞలు ఇవ్వు అని ప్రకటించు. వాళ్ళు వినకపోయారనుకో వాళ్ళు మరణం అంటే నరకానికి వెళ్ళిపోతారు, అయిందా? విన్నారు అనుకో పరలోకానికి వస్తారు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే, అంటే నువ్వు ఈ సువార్త ప్రకటించకపోతే, సువార్త అంటే ఏంటి, ఈయన నిజమైన దేవుడు,
ఈయన ద్వారానే ఆ పరలోకం నరకం ఉంది, ఈయన చెప్పిన ఆజ్ఞలను మనం పాటించాలనే విషయాలు నువ్వు చెప్పలేదే అనుకో, ఆ దుర్మార్గుడు నువ్వు చెప్పకపోయినందువల్ల కానీ చెప్పకపోయినందువల్ల అతను ఆ నరకానికి వెళ్ళిపోతే ఆయన ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా పెడతాను. ఈయన ఏం తప్పు చేశాడే నేను ఉత్తరవాదిగా పెట్టాలంటే నువ్వు చెప్పలేదు కాబట్టి వాళ్ళకి, ఒకవేళ చెప్తే అతను మారు మనసు పొందేవాడేమో. ఆయన ఎవరో నరకానికి వెళ్తుంటే దానికి కూడా ఆయన బాధ్యత తీసుకుని దీన్ని ఫలానా వ్యక్తి ద్వారా చెప్పించలేకపోయానే చెప్పిస్తే ఒకవేళ అతను మారేవాడే కదా అని చెప్పి ఆలోచించి తన ప్రవక్త మీద ఇంత బాధ్యత పెట్టాడు. ఎవరు ఏసుకేలు తన ప్రవక్త తన పాదాలు పట్టుకుని సేవిస్తున్నటువంటి బిడ్డ, ఆ బిడ్డ మీద ఆ నేరం వేసేస్తానంటున్నాడు నువ్వు వాళ్ళకి చెప్పకపోతే. ఎంత న్యాయంగా ఉంది అంటే ఒకడు నశించిపోవటం దేవుడికి ఇష్టమా? లేదు. ఎట్లాగైనా నశించిపోకూడదని తన బిడ్డల్ని ఇట్లాంటి పరిచయం. ఇప్పుడు మనల్ని అందరినీ కూడా స్వార్థులుగా మీరు రాజులైన యాజకులు మీరు వెళ్ళి చెప్పాలి చెప్పాలి అన్నాడు. మన మీద బాధ్యత వేస్తున్నారు. ఆ నరకమే లేకపోతే ఈ యేసు ప్రభు కాడి కిందకి రాకుండా ఉన్న వాళ్ళంతా నరకానికి వెళ్ళటం అనేదే నిజం కాకపోతే దేవుడు ఎంత పెద్ద పని మనమే పెట్టడుగా. నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే అతను ఈ విషయం తెలియక నరకానికి వెళ్ళిపోతే దానికి నిన్ను బాధ్యతగా ఉత్తరవాదిగా నియమిస్తాను అన్నాడు. ఇది ఎంత న్యాయం అనిపిస్తూ ఉంది? ఇది ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు దేవుడు తన బిడ్డల్ని ఇలా నువ్వు వాళ్ళకి చెప్పు చెప్పు అని చెప్పిస్తాను అట్లాగే ఉత్తరవాదిగా చేస్తాను. ఒక్క విషయం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఏస్కేల్ ప్రవక్తకి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుడికి నువ్వు వెళ్ళి చెప్పావు, ఆయన నియమించినటువంటి ఒక ప్రవక్త లేకపోతే ఎవరు ఆయన నియమించాడు, ఇప్పుడు మనల్ని అందరూ నియమించాడు అనుకో, ఇప్పుడు మనం కానీ అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళు ఆ మార్గాన్ని విడిచి మంచి మార్గంలోకి వస్తే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. మార్గాన్ని విడిచిపెట్టి వస్తే పరలోకం, ముందు చేసినటువంటి ఆ పాపాలన్నీ దేవుడు దృష్టిలో పెట్టుకోడు. మరి ఇదేంటి, పాపాలు బోళ్ళని చేశాడు కదా, మరి ఇప్పుడు మారాడు పాత పాపాలనే దేవుడు నాకు ఇష్టమైంది కొట్టేస్తాయి. ఆయన మారటం నాకు ఇష్టం, తప్పు చేసిన మాట వాస్తుంది, తెలియక చేశాడు అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తెలిసిన తర్వాత ఆయన మంచివాడయ్యేటట్టు తీసుకొస్తాడు. అలాగే ఒక నీతిమంతుడు ఉన్నాడట, ఆ నీతిమంతుడికి అన్నీ తెలుసు, అసలు తప్పు చేయకూడదు అనే ఉద్దేశం తెలుసు, అన్నీ తెలిసి నీతి పనులే చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు. కానీ ఆయన తప్పు చేశాడు అనుకో, అన్నీ తెలిసి కూడా ఆయన తప్పు చేశాడు అనుకో, అప్పుడు ఆయన్ని నేను పాత ఇన్ని మంచి పనులు చేశావు కదా అని చెప్పి ఆయన అన్నా కూడా నేను ఒప్పుకోను. నువ్వు ఇప్పుడు తప్పు చేసావు కాబట్టి నువ్వు నీతిమంతుడు అయి ఉండి తప్పు చేసావు కాబట్టి నిన్ను నరకానికే పంపిస్తా అని అన్నాడు. పాత వాటిని దృష్టిలో పెట్టుకొని నేను, ఎందుకంటే నువ్వు తెలిసి తెలిసి తప్పు చేసావు కాబట్టి. ఇందాకటి ఆయనకి ఏమన్నాడు, ఆయన పాత వాటిని నేను దృష్టిలో పెట్టుకోకుండా నిన్ను పరలోకానికి తీసుకెళ్తున్నాను, దాని ఎఫెక్టు నేను ఉండనేనని. ఈయన ఇక్కడేమైంది, ఇన్ని మంచి పనులు చేసినా ఈ తెలిసి తెలిసి తప్పు చేశాడు కాబట్టి ఇక ఆయన అన్ని మంచి పనులు చేశాడు కానీ నేను ఒప్పుకోను ఆ మంచి పనులు. నువ్వు మొత్తం అంతా నీకు సున్నానే, ముందు చేసిన మంచి పనులు కూడా సున్నానే, నువ్వు ఇప్పుడు తప్పిపోయావు కాబట్టి నీకు ఖచ్చితంగా నరకమే అని చెప్పాడు. అప్పుడే చెప్తాడు దేవుడు, ఇదేదో అన్యాయం అనిపిస్తుంది మాకు అని మీరు అనుకుంటున్నారేమో, అంటే మన మనసులో మాట కూడా ఆయనకి తెలుసు, నేను ఇట్లా అన్నానని మీరు అన్యాయం అనుకుంటున్నారేమో, నాకు అన్నీ తెలుసు, ఇది అన్యాయం కాదు న్యాయమే, తెలిసి తెలిసి తప్పు చేసిన వాడికి ఇక ముందు ఉన్నటువంటి ఆ యొక్క మంచి పనులు నేను దృష్టించనుక నీకు నరకమే వేస్తానని చెప్తాడు. అట్లా అందరి గురించి కూడా న్యాయంగా ఆలోచించి ఆయన ప్రవక్తలను నియమించడం జరిగింది. ఆయన ప్రవక్తలను నియమించడమే కాకుండా ఈ యొక్క ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఆయన కంట్రోల్, ఆయన చేత నడిపింపబడుతున్నాయి అని అంటాకి కారణం ఏంటి అంటే, ఆయన ఆదికాండంలోనే చెప్తాడు. అపొస్తల ఆదికాండంలో ఏం చెప్తాడంటే, ఆదికాండంలో చెప్పిన విషయాలే అపొస్తల కార్యం 3:26లో చెప్తున్నాడు. ఆ ప్రవక్తలకును
దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములను ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపారని చెప్పాను. ఆయనను మొదట మీ యొద్దకు పంపారు. ఎందుకంట మన దుష్టత్వం నుంచి మళ్ళించడానికి యేసు ప్రభువుని ఇక్కడికి పంపించడం జరిగింది. నువ్వు ఎన్ని దుష్ట కార్యాలనే చెయ్యి, దాంతో నాకు అనవసరం, నువ్వు నా దగ్గరికి వచ్చావా లేదా అనేది కాదు. నిన్ను దుష్టత్వం నుంచి మళ్ళించి మంచి మార్గంలో తీసుకొచ్చి మంచి మార్గంలో ఉంటే పరలోకానికి తీసుకెళ్తా. నువ్వు దుష్టత్వం నుంచి మళ్ళించుకోకుండా నువ్వు నా దేశకి వచ్చావు కాబట్టి నేను పరలోకం తీసుకెళ్తానని అంటలా. అంటే దీన్ని బట్టి ఏంటంటే దేవుడు మారు మనసుకి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఆ దేవుడు ఇజ్రాయేల్ ఒక్కరికే దేవుడు అని వాళ్ళు అనుకుంటారేమోనని ఆయన చెప్తూ ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా 23:23-24 చెప్తున్నాడు, నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా, దూరమున నుండి దేవుడును కానా? అది ప్రపంచంలో ఉన్న అందరికీ దేవుడు కాదా? మీ ఒక్కళ్ళకేనా అనుకుంటున్నారా? అందరికీ భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబట్టాక నా కుమారుని నేను పంపిపోతున్నాను. భూలోక వంశాలన్నిటినీ ఆశీర్వదించడానికి కారణం ఏంటి? అవన్నీ నావే. అది నా యొక్క పర్పస్. నేను యేసు ప్రభువుని పంపించిన కారణం ఏంటి అంటే భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడి ఇజ్రాయెల్ ప్రజలు కాదు అని ఎప్పుడు చెప్పాడు? అబ్రహాం టైంలో చెప్పాడు. అబ్రహాం టైంలోనే, ప్రభు రాకముందు 2000 సంవత్సరాల పైబడిన కాలమే. అప్పట్లో అబ్రహాంతోటే చెప్పేశాడు, నీ ద్వారా ఒకళ్ళని పుట్టించి భూలోక వంశములన్నీ ఆశీర్వదిస్తాను అని ఆనాడే చెప్పాడు. అంటే భూలోక వంశాలన్నిటి గురించి దేవుడికి ప్రణాళిక అప్పుడే ఉందా? ఉంది. కాబట్టి యేసు ప్రభు వారిని పంపించిన కారణం ఇజ్రాయెల్ ప్రజల గురించి కాదు, ఈ ప్రపంచ ప్రజలందరి గురించి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల అందంతట ఉన్నవాడను కానా? అట్లా చెప్తున్నాడు. ఇట్లా చెప్పాలి దేవుడు సృష్టికర్త అంటే. ఈ ప్రపంచమంతా ఉన్నవాడిని కాదా నేను? నాకు కనబడకుండా ఎవడన్నా దాక్కోగలడా? ఏ దేశమైనా నా వశంలోంచి వేరే ఉంటుందా అని చెప్పగలగాలి దేవుడు. అలా చెప్తుంటేనే ఆయన సృష్టికర్త అని రుజువులు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఎంత బాధ్యత తీసుకుని మనందరినీ నిజంగా సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎన్నో శ్రమలు. అన్యజనులు, ఇప్పుడు నేను మరి మంచి సాఫ్ట్ కార్నర్లో మంచి విద్యావేత్తల మధ్యన బ్రతికిన వాడిని, నేను సువార్త నా యొక్క బుక్ రాసిన తర్వాత బుక్ చదివిన వాళ్ళు చాలామంది శత్రుత్వం అంటే ఆ స్నేహం విడిచిపెట్టేశారు. అట్లాంటివి కూడా తట్టుకుని మనం నిలబడాలి. ఎందుకంటే సువార్త నిమిత్తము ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏ యొక్క ఇతర మతాల్లో అయినా అట్లా సువార్త నిమిత్తం అట్లా దేవుడి గురించి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు వేల సంఖ్యలో సువార్త నిమిత్తం ప్రాణాలు త్యాగం చేసినాడు. ఎన్నో శ్రమలు పడిన వారు ఉన్నారు. ఇదంతా దేవుడికి తెలియకుండానే జరుగుతుంది. తెలుసు, తన బిడ్డలను శ్రమ పెట్టి కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు ఆయన బ్రతికిన 40 సంవత్సరాల్లో సుఖపడిన క్షణం లేదు. ఆయన చదువుకున్న 15 సంవత్సరాలు ఏం సుఖపడ్డాడు, యేసు ప్రభు ఆయన్ని దర్శించిన మరుక్షణం నుంచి సుఖపడిన క్షణము లేదు. ఇది ఇరుకు మార్గం కాదా? దేవుడి వైపు చూడటం ఇరుకు మార్గమే. ఒక ఎందుకు ఆయన సుఖపడలేదు అంటే, అనేక మంది నశించిపోతున్నారు నా నామం తెలియక. నువ్వు వాళ్ళకి చెప్పు. వాళ్ళు తిడతారు, తిట్టని కొడతారు, కొట్టించుకో. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు విషయం పెట్టారు, పెట్టని. అలాగే మరి ఆ దూరదేశాల్లో, నేపాల్ ఆ దేశాల్లో మరి ఆయన్ని బంధించేశారు, మరి నీళ్ళ బావిలో పడేశారు, ఇవన్నీ చేశారు, చిత్రహింసలు పెట్టారు. ఒక్క కోణంలో సుఖపడ్డాడు అన్నది లేదు. ఆయన అలా చనిపోయాడు 40 సంవత్సరాలు. పెళ్ళి లేదు, ఏం లేదు, ఆస్తులన్నీ వదిలేసి అందరూ చేదరించుకుంటే అట్లా దేశాలంటూ వెళ్ళి చెప్పాడు.
ఇదంతా ఎలా జరిగింది? దేవుడు ఆత్మ అతని మీద ఉండి జరిపించుకుంది. దేవుడే జరిపిస్తున్నాడు ఇది. దేవుడు ఆత్మ మన మీద ఉంటేనే మనం ఎంత కష్టాలు ఎంత శ్రమలు గుండా వెళ్ళేనే దేవుడి గురించి చెప్తాం. ఈ దేవుడి గురించి చెప్పేదేదో మనుషులు చెప్తున్నారని అన్ని జనులు భావిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం పని లేదు ఇట్లా దేవుడి గురించి చెప్తున్నారంటే కాదు. దేవుడి యొక్క ఆత్మ వాళ్ళ మీద నిలబడి చేయిస్తూ ఉంది. దేవుడి బాధ్యత తీసుకున్నాడు. ఆ నరకం అనేదే లేకపోతే ఇంత బాధ్యత దేవుడు తీసుకుని తన యొక్క బిడ్డల్ని ఇంత ఎందుకు శ్రమ పెడతాడు? తన బిడ్డలు శ్రమ పెట్టమే కదా. ఆ యేసు ప్రభువును నమ్మిన వారంతా సువార్త నిమిత్తం ఎంతో శ్రమలు పడుతున్నారు. ఎంతోమంది వాళ్ళని చేతకరించుకుంటున్నారు, అయినా కూడా సహిస్తున్నారు. ఇంత పని యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? దేవుడు వాళ్ళ ఆత్మని అలా మంట రగిల్చి సువార్త ప్రకటింప చేస్తున్నాడు. ఎందుకు? ఆ నరకమే లేకపోతే, ఆయన నమ్మని వారు నరకానికి వెళ్ళటమే లేకపోతే ఈ యొక్క తన బిడ్డల్ని శ్రమ పెట్టి వాళ్ళకి ఈ జ్ఞానం ఎందుకు బోధిస్తారు? దేవుడు న్యాయవంతుడు కాకపోతే అందరిని ఒక దెబ్బ కొట్టి నువ్వు నమ్ము అనొచ్చుగా అంటలా. సాధు సింగ్ గారిని బాధలు పెడతా ఉంటే ఆ బాధలు పెట్టే వాళ్ళని దేవుడు ఒక ముట్టికాయ వేయొచ్చుగా. ఎయిట్లా నువ్వు భరించు ఎన్ని శ్రమలు వచ్చినా అని అంటున్నాడు. వాళ్ళు ముట్టికాయ ఎయిట్లా వాళ్ళు తెలుసో తెలియకో చేస్తున్నారు అని అంటున్నాడు. అంటే తన బిడ్డలను అయినా శ్రమ పెడుతున్నాడు, కానీ అవకడ వాడిని ఎట్టి పరిస్థితుల్లో నరకం నుంచి తప్పించాలని దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే దేవుడు మనల్ని ఉత్తరవాదిగా చేయటం, మనల్ని ఇలా చేయటం చూస్తూ ఉంటే దేవుడు దయగల హృదయము కలిగినవాడు, దయామయుడు ఆయన. కాబట్టి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, అదేంటి అంటే, భారతదేశంలో చాలా ఉత్తమమైనటువంటి సున్నితమైన మనస్సు కలిగిన వారు చాలామంది మరి ఉన్నారు, కానీ యేసు ప్రభు ఎవరో తెలియకుండా వాళ్ళు చనిపోయారు. వాళ్ళంతా నరకానికి వెళ్ళి ఉంటారు. మరి దేవుడు ఆయన తండ్రి కాకపోతే, ఆయన ఇదంతా చూడకపోతే, మరి అవన్నీ మనసులో లేకపోతే ఇవాళ ఇంత సువార్త ప్రకటన చేపిస్తారా? చేపిస్తారు. మరి పురుషోత్తమ్ చౌదరి గారు అని ఆయన బ్రాహ్మణ పండితుడు, కవి. ఆయన మరి మన గ్రంథాల్లో, భారతదేశ గ్రంథాల్లో ఉన్నటువంటి అవన్నీ చదువుకుని మరి ఉంటున్న రోజుల్లో ఆయన మనసు ఎంత సున్నితం అంటే దేనికి అపకారం చేయకూడదు అని ఉంది. కాబట్టి దోమలు కొడతా ఉంటే దా దోమను చంపేవాడు కాదట, అది పాపం అయిపోద్దేమో, ఒక జీవిత నేను చంపితే పాపం అయిపోద్దేమో అట్లా భావించేవాడట. అట్లాంటి మనిషి యేసు ప్రభు గురించి తెలుసుకుని, రుజువులు సాక్ష్యాలు తెలుసుకుని, ఈ యేసు ప్రభు ఎంత కష్టపడి తన మనుషుల ద్వారా ఎక్కడి నుంచి, ఇంగ్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సైన్యాధికారులు వాళ్ళలో ఉన్న ప్రేరణ ద్వారా వాళ్ళు క్రైస్తవును, యేసు ప్రభును నమ్మిన వాళ్ళు ఇంగ్లాండ్ దేశం నుంచి సైన్యాధికారులుగా ఇక్కడికి వచ్చారు. ఆ శ్రీకాకుళం జిల్లా అక్కడ ఉన్నారు. ఈయన ఒరిస్సా రాష్ట్రంలో ఏదో ఊరు ఉంది, ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు పని కట్టుకుని ఈ సువార్తన ప్రకటిస్తూ ఉన్నారు. ఆ కాగితం మొక్క ఈయన చదివాడు. ఆ యేసు ప్రభు ఎక్కడో యేసు ప్రభు ఏంటి, ఇక్కడికి వచ్చి మనకు చెప్పడం ఏంటి, ఏంటి దీంట్లో అని చూస్తే రుజువులు సాక్ష్యాలు ఆయన ఒక్కడే దేవుడు అని దొరికిపోయింది. దొరికిపోయిన తర్వాత ఆయన వెంటనే యేసు ప్రభువును అంగీకరించాడు. మరి ఎన్నో చేత్కారాలు, మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నత కుటుంబం కాబట్టి ఆయన్ని వెలివేయటం జరిగింది, అట్లా నిలబడిపోవటం జరిగింది. కానీ కొంతమంది అసలు యేసు ప్రభు మరి ఈ యొక్క సువార్త ఆయనకు అందకపోయి ఉన్నట్లయితే ఆ యొక్క ఆఫీసర్ సైన్యానికి సంబంధించిన వారు ఆ పని చేయకపోతే, ఆయన ఎంత మంచి పనులు చేస్తున్నట్టు ఆయన నరకానికి వెళ్ళేవాడు కదా. అట్లా అంత సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వారు మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షణ పొంది దేవుడి దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో రాకముందే, ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు నారావతారంలో వచ్చారు. అంతకుముందే భారతదేశంలో ఒక రాజకుమారుడు
గౌతమ బుద్ధుడు అనేటువంటి ఆయన రాజకుమారుడు. ఆయన మనస్సాక్షి చేత ప్రేరేపింపబడి ఇది తప్పు ఇది రైటు అని ఆయన మనసు చేత బోధింపబడి కొన్ని సూత్రాలు రాసేసి నాకు ఈ రాజ్యాధికారం అవసరం లేదు, యుద్ధాలు చేసుకోకూడదు, ఒకరినొకరు చంపుకోకూడదు, జీవహింస చేయకూడదు, ఎవరు ఎవరికి అపకారం చేయకూడదు, సాధు జీవితం జీవించాలి అని చెప్పి కొన్ని సూత్రాలు రాసి బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ప్రభు కంటే ముందే 500 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక పుణ్యాత్ముడు, ఒక రాజకుమారుడు అట్లా బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ఇది ఊరు ఊరు వెళ్ళి భిక్షాటన బతకటం ఎట్లా, మరి వాళ్ళకి భిక్షం ఎత్తుకుని ఊళ్ళంట వెళ్ళి మంచో చెడో చెప్పటం వాళ్ళ పని. ఈ మంచో చెడో చెప్పే పనికి వెళ్ళి భిక్షాటనం ఎత్తుకుని ఒక ముద్ద ఎవరైనా పెడితే తిని ఇక ప్రజలకి మంచిది చెడుది మంచిది చెడుది చెప్పటం వాళ్ళ పని. అలా శిష్యులు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. కొంతమంది రాజులు ఈయన మార్గం బాగానే ఉందనుకున్నారు, కొంతమంది అవలంబించారు, కొంతమంది అవలంబించాలి. రాజ్యాలంటే రాజ్యం అంటే యుద్ధాలు చేయకుండా ఎట్లా ఉంటుంది, రాజ్యం వీరభోజ్యం అని ఉంది అని చెప్పి అని కొంతమంది అని. అశోక చక్రవర్తి అనే ఒక రాజు యవ్వన కాలంలో రాజ్యాధికారికి వచ్చాడు. రాజ్యాకాంక్ష ఉంది, పౌరుషం ఉంది, వీరుడు. ఆయన తన సభలో ఉన్నటువంటి పెద్దల్ని పండితుల్ని పిలిచి ఏంటి అంటే ఆయన రాజ్యం అంటే వీరభోజ్యం అని, దండెత్తి రాజ్యాలను ఆక్రమించుకోవాలని, విజయమో వీర స్వర్గమో వెళ్ళ యుద్ధానికి వెళ్ళిపోవాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి, బౌద్ధ మతం చెప్పేది కాదు, మన శాస్త్రాలు ఎలా చెప్తున్నాయి, మరి అయితే విజయము లేకపోతే ఎప్పుడైతే నువ్వు యుద్ధంలో ఒకవేళ చనిపోయినా స్వర్గం పరలోకం వచ్చేస్తుంది నీకు అని ఉంది మన దగ్గర అని చెప్తే సరే ఎలా ఉందని చెప్పేసి ఆయన వీరావేశంతో చుట్టుపక్కల దేశాలన్నీ జయించుకుంటా వచ్చేస్తున్నాడు. ఆ కిందకు వచ్చేప్పటికి కళింగ దేశం ఒరిస్సా రాష్ట్రం మీదకు వచ్చాడు. వాళ్ళేం తప్పు చేయలే, అయ్యనే దండయాత్రలకు వచ్చేస్తున్నాడు. వాళ్ళు ప్రాణాలకు తెగించి నిలబడ్డారు, వాళ్ళు ఓటమిని అంగీకరించాల, 100,000 మంది చచ్చిపోతున్నారు, కానీ ఓటమిని అంగీకరించట్లా ఆ రాజు కానీ ఆ సైన్యం కానీ ఎంతమంది అయినా చావుని నిలబడిపోతున్నారు. మరి యుద్ధానికి వచ్చిన వాడికి చేసేదేముంది, ఊచ కోత కోసేసాడు. నేను ఏదో యాత్రలకు వెళ్ళినప్పుడు చూశా, కళింగ యుద్ధం జరిగినటువంటి ప్లేస్ ఇదేనండి చూపించారు మాకు, రక్తము ఏరులై పారిందని రాయబడి ఉంది. నిజంగా అది ఒక నది నడు ఉంటుంది, ఆ నది పక్కన జరిగిందంట యుద్ధం, అక్కడ అవన్నీ కట్టి ఉన్నాయి కళింగ యుద్ధం జరిగిన ప్లేస్ అని. 100,000 మంది చనిపోవటం అక్కడ జరిగింది ఆ యుద్ధంలో. సరే జయించేశాడు, మొత్తం అందరిని చంపాడు, జయించేశాడు. ఆ యొక్క ఆ గుడారం రాజగుడారంలోకి ఆయన వెళ్ళిపోతే ఆ రాత్రి అశోకుడికి నిద్ర పట్టడం లేదు సరిగదా, మనస్సాక్షి గద్దించేస్తున్నట్టు, ఇన్ని 1,000 మందిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని నిద్ర పట్టనివ్వట్లేదట. ఏంటి ఇలా నన్ను లోపల మనస్సాక్షి గద్దిస్తుందని చెప్పి మారు వేషం వేసుకుని ఆ చచ్చిపోయిన వాళ్ళు బంధువుల్లాగా మారు వేషం వేసుకుని ఆ రాత్రి యుద్ధభూమిలోకి వెళ్ళాడు. యుద్ధభూమిలోకి వెళితే అక్కడ ఆర్తనాదాలు, కాళ్ళు చేతులు తెగిపోయి కొన్ని గంటల్లో చచ్చిపోతారు. ఎన్న యుద్ధంలో కత్తులతో నరుక్కుంటారు కాబట్టి కాళ్ళు చేతులు తెగిపడిపోతారు, ఇక కొన్ని గంటల్లో వాళ్ళ ప్రాణం పోద్ది, రక్తం అంతా పోయేది. వాళ్ళు అలా ఉన్న సమయంలో వాళ్ళ బంధువులు వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్నలు వచ్చి రాత్రుళ్ళు వాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నారట. అశోకుణ్ణి వాళ్ళు దూషించిన తీరు ఆయన కళ్ళారా చూశాడు. ఆ రాజు అన్న ఆయన ఎంత పాపమని గుడికెట్టాడు అని చెప్పి వాళ్ళు దూషించటం ఈయన కళ్ళార ఆ చెవులార వినటం జరిగింది. వెంటనే మారు మనస్సు పొందేసి బౌద్ధ పండితుల దగ్గరికి పిలిపించి ఆయన బౌద్ధ మతం స్వీకరించి ఆయన చేసిన పనులు ఏముండే తర్వాత ఎపిసోడ్లో చెప్తాను నేను. ఇట్లాంటి దేశం భారతదేశం, ఈ మనఃశాస్త్రి చేత గద్దెంపబడి గౌతమ బుద్ధుడు అశోకుడు వీళ్ళందరూ కూడా న్యాయం ఏదో ఆ పక్కన నడిచినటువంటి దేశం, ఈ యొక్క బిడ్డలకి రక్షణ అవసరం లేదా, వీళ్ళకి సువార్త ప్రకటించవలసిన అవసరం లేదా, ఒకవేళ సువార్త ప్రకటించడం అదేమన్నా రాజకీయ ప్రచారమా అంటూ పోల్చవచ్చా దాన్ని, ఇది మనం అందరం ఆలోచించవచ్చు. ఇంకా చాలా ఉంది దీంట్లో ఈ సబ్జెక్టు,
మరి తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. సమయం అయిపోతుంది. మరి దేవుడి యొక్క మాటలు ఈ యొక్క వాక్యాన్ని దీవించును కాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రం. ఈరోజు ప్రభువా ఈ యొక్క ఎపిసోడ్ కూడా ప్రభువా మీరే తండ్రి, నా నోట మాటలు పలికించారు, బిడ్డల హృదయాలు తెరిచారు, అందుకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటాను. నిరంతరము ప్రభువా మీ కృపను మీ బిడ్డల మీద ఉంచండి, కాపాడి నన్ను పరిచయం కూడా దీవించమని మా ప్రభును రక్షకుడు అయిన యేసు నామ పరమ తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.